అమరావతి రైతులు 700 రోజుల నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడు రాజధానులు కాదు అమరావతినే ప్రధాన రాజధానిగా ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన పాదయాత్ర గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో వస్తున్నందున బాపట్ల తేదేప శ్రేణులతో కలిసి రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలని తేదేప ఇన్‌చార్జ్ వెగేసిన నరేంద్ర వర్మ పిలుపునిచ్చారు ఇప్పుడు రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్ గా దేవస్థానం టు న్యాయస్థానం టు దేవస్థానం అమరావతి పరిరక్షణ కమిటీ అమరావతి రాజధాని అక్కడే పెట్టాలి అనే కార్యక్రమం మీద రాజధాని అమరావతిలోనే పెట్టాలని అమరావతి పరిరక్షణ కమిటీ న్యాయస్థానం టు దేవస్థానం అనే ఒక మహా పాదయాత్ర జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఆ పాదయాత్రలో బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ సిపిఐ అండ్ జనసేన పార్టీలతో సహా అన్ని పాలు పంచుకోబోతున్నాయని తెలియజేస్తానని సంతోషిస్తున్నాం అందరూ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా చాలా మంది ప్రజలు రేపు పార్లమెంటరీ ఎంట్రన్స్ చిన్న నందిపాడు పెద నందిపాడుకి 2 కిలోమీటర్ల దూరంలో పార్లమెంటరీ ఎంట్రన్స్ పర్చూర్ నియోజకవర్గానికి సంబంధించి ఉంది పర్చూర్ నియోజకవర్గమే కాకుండా ఉన్న 6 నియోజకవర్గాలు కలిపి పార్లమెంట్ ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళతో పాటు మేము కూడా పాదయాత్రలో పాలు పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం ఇక్కడైనా ఈ ప్రజల మద్దతు అమరావతి రాజధానికి ఎలా ఉందో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడాలి ఇటు న్యాయస్థానం సపోర్ట్ అటు భగవంతుడు సపోర్ట్ ఈ రెండిటికి మనం అనుసంధానం చేయాలి అని ఒక మహా పాదయాత్ర దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని ఈ బయలుదేరటం కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ పాదయాత్ర కేవలం మన అద్భుత రాజధాని కోసం చేసే ఈ పాదయాత్రలో రేపు మేము పాలు పంచుకోవడానికి బాపట్ల నుంచి బయలుదేరి పెద్ద ఎత్తున వెళ్తున్నాం అంతేకాకుండా బాపట్ల నియోజకవర్గ విషయానికి వచ్చి కర్లపాలెం ఎంపీటీ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నది అని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అక్కడ తెలుగుదేశం శ్రేణులు తప్పనిసరిగా పోటీ చేయాలని కోరటం మా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం శ్రేణుల్ని రక్షించుకోవటం కోసం పోటీ చేసి మమ్మల్ని మేము నిరూపించడం కోసం ముందుకు వెళ్తున్నాం ఈ విషయం కూడా మీకు పత్రికా సమావేశంలో తెలియజేయటం తెలుగుదేశం పార్టీ బాధ్యతగా నా విధి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూడా చాలా కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకోవటమే కాకుండా